నమస్తే తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాల కాలం ఎదురు చూసిన తర్వాతగా కొత్త అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగింది బాధ్యతలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డిపై ముందు ఉన్నటువంటి సవాళ్ళు అంటే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఏమిటి ఆయనకు ఉన్నటువంటి కష్టాలంటే నష్టాలంటే సుఖాలంటే పీసీసీకి ఉన్నటువంటి ఆయా బాధ్యతలు వచ్చేటువంటి బరువు ఎంత ఆయన కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి సీటు ఎక్కేటువంటి అవకాశం ఉందా లేదా ఇట్లాంటి అంశాలను పక్కన పెడితే కాంగ్రెస్ అంటేనే సహజంగా ముఠాల పోరు అనేటువంటిది మొదటి నుంచి ఉన్నది ఇప్పుడు కాదు మహామహుల్ అనుకునేటువంటి నాయకుల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో అయినా సరే జాతీయ పార్టీలో అయినా సరే ముఠాల కాలం అయితే ఉంది అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది గాంధీ ఫ్యామిలీ ఉన్నా కూడా జాతీయ స్థాయిలో గాంధీ ఫ్యామిలీ పైన కూడా తిరుగుబాటు జరిగింది చీలికలు జరిగినాయి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం మళ్ళీ తిరిగి రావడము ఒక ముఖ్యమంత్రి పదవి ఆశించిన వారికి రాకపోతే బయటికి వెళ్ళడము ఒక పార్టీ పార్టీలోకి మళ్ళీ తిరిగి రావడం అదేవిధంగా ముఖ్యమంత్రి పదవిని దించేడం ఇట్లాంటి అంశాలు అనేకం చూసాము అయితే తెలంగాణ లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో కూడా ఇలాంటివి జరిగాయి రెండు వర్గాలుగా మూడు వర్గాలుగా చాలా మటుకు లేదంటే కులాల వ్యవ అట్లాంటి సంబంధించినటువంటి వర్గాలు కూడా కాంగ్రెస్లో ఉన్నాయి ఆ తర్వాత అధికారం వచ్చినప్పుడు అంతా మాదే అనుకునే వాళ్ళు కలిసిపోయేవాళ్ళు లేదంటే అధికారం వచ్చిన తర్వాత విడిపోయే వాళ్ళు ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది తెలంగాణ వచ్చిన తర్వాత మేమే తెలంగాణ ఇచ్చాం కాబట్టి ప్రజలంతా మాకే ఇస్తారనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాదే పూర్తి స్థాయిగా ఇంకా ప్రభుత్వము ఉంటున్నటువంటి నేపథ్య నుంచి ఒక్కసారిగా కింది మీద అయిపోయింది అసలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉనికి కూడా కోల్పోయేటువంటి ప్రమాదంలోకి పార్టీ నెట్టబడింది ఆ తర్వాత ఒక బీసీ నాయకుడు కాదు రెడ్డి ఉండాలి రెడ్డి నాయకుడు కాదు ఇంకోరు ఉండాలన్నటువంటి లేదంటే దళిత దళితులకు ఇవ్వాలి ఇట్లాంటి అనేక చర్చలు జరిగిన తర్వాత అనేక తర్జన భర్జనల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరినటువంటి చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అంటే పిసిసి అధ్యక్షుడిగా అయినా కూడా కాంగ్రెస్లో చేరినా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచినా కూడా రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నా కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే ఆయన చంద్రబాబు నాయుడు మనిషి అనేటువంటి ఒక ముద్ర మాత్రం తొలగించుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ తొలగించుకునేటువంటి పరిస్థితుల్లోకి మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళారు రెండు మూడు సార్లు ఆయన ఆ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు అనేక మంది టీఆర్ఎస్లో చేరారు బీజేపీలో చేరారు టీడీపీ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్లో చేరారు కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే ఎందుకు ఇంకా చంద్రబాబు నాయుడు మనిషి లేదంటే టీడీపీ మనిషి అంటున్నారు అనే విషయం చెప్పినా కూడా ఇప్పటికీ మీడియాలో కానీ లేదంటే రాజకీయ వర్గాల్లో మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు లేకపోయి ఉంటే మాత్రం ఇలాంటి మాటలు వచ్చేది కాదు ఎందుకంటే గతంలో ఇది భారతీయ జనతా పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు టీం ఉంటుంది అనేటువంటి చర్చ ఉండేది ఇప్పుడు అది కాస్త రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్లో ఉంది ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డికి కూడా వచ్చేటువంటి ఆర్థిక వనరులు కానీ ఇతర మీడియా వనరులు కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారనేటువంటి అంశంపైన చర్చ జరుగుతుంది కాబట్టి ముందుగా రేవంత్ రెడ్డి తాను చంద్రబాబు నాయుడు మనిషిని కాదు చంద్రబాబు నాయుడు చెబితే నేను పనిచేయట్లేనటు విషయాన్ని ఆయనకి ఉన్నా లేకపోయినా సరే ప్రజల్లో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాల్సినటువంటి పరిస్థితి అని ఒక పెద్ద సవాల్ ఇది ఉంటుంది అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి సరే ఇప్పుడు ఆల్రెడీ సోనియా గాంధీ నియామకం చేసేసింది అయిపోయిందని చెప్పుకున్నా కూడా కొంతమంది ఏమో రేవంత్ రెడ్డిని ఇష్టపడేవాళ్ళు లేదంటే ఇంకా రేవంత్ రెడ్డి వస్తే కాస్త బూస్ట్ వచ్చింది కాబట్టి కార్యకర్తల్లో ఆ కాస్త ఉత్సాహం వచ్చింది ఆ కార్యకర్తల్లో ఒక నమ్మకం వచ్చింది దిగాలు పడిపోయినటువంటి కార్యకర్తల్లో కొత్తగా ఉత్తేజం వచ్చినటువంటి విషయం చెప్పినా కూడా రేవంత్ రెడ్డిని ఇంకా నమ్మాలి ఎందుకంటే ఏదో ఒక విజయం సాధించాలి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి విజయాలు లేకుండా కేవలం కొందరు ఎమ్మెల్యేలు గెలుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇది సాధించింది ఇదిగో చూడు రేవంత్ రెడ్డి నాయకత్వం వల్ల మాకు వచ్చినట్టు లాభం అనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముందున్నటువంటి సవాలు హుజురాబాద్ ఉప ఎన్నిక వెంటనే వచ్చింది ఈ ఇంకా ఏ నెలలో వచ్చిన కూడా హుజురాబాద్ లో ఆయన గెలవాలి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి గెలవాలి ఒకవేళ గెలవకపోయినా రెండో స్థానంలో ఉండి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఈటెల రాజేంద్ర ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ లాగానో దుబ్బాక లాగానో వచ్చినటువంటి ఎన్నిక కాదు అక్కడ అధికారంలో ఉండి మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేయడం వల్ల అతను బీజేపీలో చేయడం వల్ల ఇట్లా వచ్చినటువంటి ఉప ఎన్నిక కాబట్టి అక్కడ హుజూరాబాద్లో కూడా తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మూడవది రాష్ట్రానికి సంబంధించినటువంటి తన టీం వేసుకోవడం ఆల్రెడీ వర్కింగ్ కమిటీ ఇట్లాంటిది వేసినా కూడా కొత్తగా వేసుకోవాల్సిన టీము జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా ఇన్ఛార్జులు కానీ లేదంటే అంటే అసెంబ్లీలకు సంబంధించినటువంటి పోటీ చేసేటువంటి ఇన్ఛార్జీల విషయంలో కానీ ఎందుకంటే తన వర్గానికే టికెట్లు ఇస్తారా పాత వాళ్ళకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఇంకెవరిని తీసుకొస్తారనే అంశం పైన ఒకటి ఉంటుంది మూడవది టీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్తులను కానీ లేదంటే బీజేపీలోకి వెళ్ళినటువంటి ఇతర నాయకులను కానీ తీసుకురావడంలో ఏ విధంగా సక్సెస్ అవుతారు అంటే మొదటగా ఇప్పుడు బీజేపీని దాటుకొని కాంగ్రెస్ ఒకప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది అనుకున్నటువంటిది కాస్త ఈ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీ ముందుకెళ్ళింది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది కాబట్టి ముందున్నటువంటి గోల్ బీజేపీని వెనక్కి నెట్టివేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా బండి సంజయ్ కొత్త నాయకత్వం వచ్చింది అక్కడ కూడా పరిస్థితులు మారిపోయాయి గెలిచినటువంటి వ్యక్తులు నాలుగు ఎంపీలు అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నిక గెలవడం జేహిఎంసీ గెలవడము జీహెంసిలో అసలు కాంగ్రెస్కు స్థానమే లేకపోవడం ఇట్లాంటి పరిస్థితులు వచ్చినటువంటి నేపథ్యంలో నాగ సాగర్లో జానారెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుడు ఓడిపోయిండు ఇంకా అంత ఆ జానారెడ్డి ఓడిపోయిన తర్వాత తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ గెలుస్తుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాన్ని ఏ విధంగా అనేటువంటి ఒక పెద్ద సవాలుగా మారింది బీజేపీని నెట్టివేసి టీఆర్ఎస్తో పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది సహజంగా కొద్దిగా ఆర్థిక వనరులు కానీ లేదంటే మీడియాకు సంబంధించిన వాటిని పోగు చేయలేటువంటి నేర్పరి మాటకారి అదేవిధంగా తనకు ఉన్నటువంటి ఒక వ్యవస్థ అంటే టీఆర్ఎస్ నుంచి టీడీపీకి పోయినప్పుడు ఎమ్మెల్సీగా నెగ్గినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకంటూ ఒక టీం వివిధ రూపాల్లో వేసుకున్నటువంటి ఆ టీం ఏదైతే ఉందో అది ప్లస్ రేవంత్ రెడ్డి అంటే కేవలం రెడ్డిల మనిషి మాత్రమే కాదు మిగిలిన సమాజం కూడా ఆయన వెంట ఉన్నటువంటి ప్రూవ్ చేసుకోవాలన్నటువంటి ఒక పరిస్థితి ఉంది అదేగా ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అధికార టిఆర్ఎస్ ఓర్చుకుంటుందా లేదా ఎందుకంటే ఆయన పైన ఉన్నటువంటి ఒక కేసు అయితే ఉంది అది కేసు న్యాయస్థానంలో నడిచినా కూడా అది ఏసీబీ కేసు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంకా స్పీడప్ చేసి వెంటనే రేవంత్ రెడ్డిని కొట్టేస్తుందా అనేటువంటి అంశం పైన కూడా ఆయనకు ఒక ప్రతిబంధకంగా మారేటువంటి అవకాశం ఉంది అయితే బలమైన నాయకుడిగా లేదు ఇవన్నీ వచ్చినటువంటి ఆరోపణలు కానీ లేకపోతే ఆయన వెనుక పాత వ్యక్తి కాదు కొత్త వ్యక్తి టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి లేదంటే కోమట్ రెడ్డి లాంటి వాళ్ళు అల్లిగారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా బట్టి విక్రమార్క బాబు జీవన్ రెడ్డి లాంటి నాయకులు కూడా రేవంత్ రెడ్డిని మొహమాటం కొద్దీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నియామకం చేశారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్నాను తప్పితే ఆయన మా నాయకుడు కాదనేటువంటి విషయాలని వాళ్ళు బహిరంగంగా చెప్పకపోయినా పక్కనటువంటి వ్యక్తులకు లేదంటే అక్కడ జరుగుతున్నట్టు చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ అందరిని ఒక తాటి పైకి తేవడం కూడా ఒక సవాలుగానే ఉంటుంది అయితే వీళ్ళందరినీ కాదని ప్రజల్లో తన బలమేంటో నిరూపించుకునేటువంటి అవకాశం వస్తే మాత్రం మిగిలిన నాయకులు కూడా సహజంగా గతంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైతే ప్రజల్లో పేరు తెచ్చుకున్న తర్వాత వర్గ విభేదాలు ఉన్నా కూడా తప్పని పరిస్థితుల్లో నాయకులకు జై కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉండింది ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తుందా రాదా దాన్ని రేవంత్ రెడ్డి సఫలం చేసుకుంటాడే అవకాశం అనేటువంటిది చూడాలి అయితే కొద్దిగా దూకుడు నా పద్ధతి అనుకున్నా కూడా కొన్నిసార్లు ఆ దూకుడే ఇబ్బంది కూడా కలగవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి కావు కాబట్టి దాన్ని ఏ విధంగా ఉన్నటువంటి వనరులను పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని బీజేపీని దాటి టీఆర్ఎస్ని దాటి నెంబర్ వన్ స్థానానికి వెళ్తారో చూడాలి